ఈరోజు కూడా ఎన్టీఆర్ ఎవరు మీలో కోటేశ్వరుడు ప్రోగ్రామ్ ని ఎంతో ఉత్సాహంగా ఆరంభించారు. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం కింద పడితే పట్టుకోవడానికి ఎవరు ఉంటారు? మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకుంటే మనం పడిపోయిన పట్టుకోవడానికి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు చేతులు అందిస్తారు. సర్వే జన సుఖినో భవంతు. మనమంతా కలిస్తేనే సమాజం. మరి ఈరోజు రోల్ ఓవర్ కంటెస్టెంట్ అయిన గౌతమ్ గారు హాట్ సీట్ మీద కంటిన్యూ అవుతున్నారు. ఈరోజు గౌతమ్ గారికి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఒక వీడియో క్లిప్ చూపించి ఈ వీడియో క్లిప్ ఏ చిత్రంలోనిదో గుర్తించండి అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, స్వయంవరం మరియు కళ్యాణ రాముడు. ఈ క్వశ్చన్కి ఎంతో ఈజీగా హనుమాన్ జంక్షన్ అని, ఆ వీడియో క్లిప్ కూడా హనుమాన్ జంక్షన్ చిత్రంలోని సూపర్ హిట్ అయిన ఒక సీన్ ఆవ్ సీన్ని చూపించారు. అది కరెక్ట్ ఆన్సర్ చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్లారు గౌతమ్. నెక్స్ట్ క్వశ్చన్గా చలనచిత్ర పాలక మండలి సిబిఎఫ్సిలో మొదటి సి దేనిని సూచిస్తుంది అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా క్రెడిట్, సినిమా, సర్టిఫికేషన్ మరియు సెంట్రల్. దీనికి కూడా ఎటువంటి తడబాటు లేకుండా సెంట్రల్ అని కరెక్ట్ ఆన్సర్ చెప్పారు గౌతమ్. నెక్స్ట్ క్వశ్చన్గా ఈ ఆనకట్ట నది జతలలో సరికానిది ఏది అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా నాగార్జున సాగర్ కృష్ణ, రాజోలీ బండా తుంగభద్ర, సోమశిల పెన్న, మానేరు చిత్రావతి. ఈ క్వశ్చన్కి ఎంతో కాన్ఫిడెంట్గా మానేరు చిత్రావతి అనేది సరైన జత కాదు అని చెప్పారు గౌతమ్. మానేరు ప్రాజెక్ట్ చిత్రావతి నదిపై లేదు అని చెప్పారు గౌతమ్. నెక్స్ట్ క్వశ్చన్గా రామాయణంలో యుద్ధానికి ముందు రాముడు రావణి వద్దకు దూతగా ఎవరిని పంపాడు అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు మరియు జాంబవంతుడు. దీనికి కాస్త తడబడ్డ గౌతమ్ తనకున్న లైఫ్ లైన్ నుంచి ఆడియన్స్ పోల్కి వెళ్ళారు. ఆడియన్స్ పోల్లో ఎక్కువ మంది అంగదుడు అని చెప్పడంతో దాన్ని ఫిక్స్ చేసి అది కరెక్ట్ ఆన్సర్ అవడంతో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్లారు గౌతమ్. నెక్స్ట్ క్వశ్చన్గా వీటిలో మూడు ఇతర దేశాలతో సరిహద్దు పంచుకొని భారతీయ రాష్ట్రం ఏది అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా అస్సాం, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం. దీనికి ఎంతో ఆలోచించి అస్సాంని ఫిక్స్ చేయమన్నారు గౌతమ్. అయితే ఎన్టీఆర్ కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు, బట్ అస్సాం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా మూడు రాష్ట్రాలు మూడు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నాయి, అస్సాం పంచుకోవట్లేదు అని వివరించి నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు ఎన్టీఆర్. ఈ క్వశ్చన్తో 320,000 రూపాయలను గెలుచుకున్నారు గౌతమ్. నెక్స్ట్ క్వశ్చన్గా ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్ను ఏ దేశంలో చూడవచ్చు అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా ఈజిప్ట్, మెక్సికో, సూడాన్ మరియు ఇరాక్. మనకి పిరమిడ్లు అంటే ఈజిప్ట్లు బాగా గుర్తొస్తుంది. అయితే దీనికి కాస్త ఆలోచించి తనకున్న లైఫ్ లైన్ నుంచి వీడియో కాల్ టు ఫ్రెండ్ ద్వారా తన ఫ్రెండ్తో మాట్లాడడం జరిగింది. అయితే గౌతమ్ వారి ఫ్రెండ్ కాన్ఫిడెంట్గా ఈజిప్ట్ అని చెప్పడంతో ఈజిప్ట్ని ఫిక్స్ చేయమన్నారు గౌతమ్. బట్ ఈజిప్ట్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్, మెక్సికో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మెక్సికోలో అతిపెద్ద పిరమిడ్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేసి 320,000 రూపాయల చెక్ని గౌతమ్ గారికి అందించారు ఎన్టీఆర్. 320,000 రూపాయలతో వెనుదిరిగారు గౌతమ్. ఇప్పుడు ఎన్టీఆర్ ఈ వారం అష్టదిగ్గజాలకు అడిగే ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ ఫాస్ట్ క్వశ్చన్. ఈ పదాలను తెలుగు అక్షర క్రమంలో అమర్చండి. ఆప్షన్స్గా అదృష్టం, ప్రసన్నం, కీర్తి మరియు విజయం. దీని కరెక్ట్ ఆర్డర్ అదృష్టం, కీర్తి, ప్రసన్నం, విజయం. దీని కరెక్ట్ ఆర్డర్లో పెట్టింది మొత్తం 6 పెట్టారు. అయితే అందరికంటే తక్కువ టైంలో పెట్టింది నాగర్ కర్నూలుకు చెందిన యశస్విని. యశస్విని బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. అతి తక్కువ ఏజ్లో కుటుంబ బాధ్యతను మోస్తున్న యశస్విని గారిని హాట్ సీట్ మీదకి సాధారణంగా ఆహ్వానించారు ఎన్టీఆర్. ఆవిడకి అడిగిన ఫస్ట్ క్వశ్చన్, వీటిలో సాధారణంగా దేనిని నిప్పుతో వెలిగించరు అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా అగరబత్తులు, దీపం, విగ్రహం మరియు కర్పూరం. దీని కరెక్ట్ ఆన్సర్గా విగ్రహం అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్లారు యశస్విని. 50% అంటే ఎంత అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా 5, 2.25, 2.5 మరియు 5.5. దీనికి కూడా ఎటువంటి తడబాటు లేకుండా 2.5 అని కరెక్ట్ ఆన్సర్ చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్లారు యశస్విని. సాధారణంగా శరీరంలో ఏ భాగంలో బ్యాక్టీరియా క్యావిటీస్కి కారణమవుతుంది అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా చెవులు, పళ్ళు, జుట్టు మరియు చేతి వేళ్ళు. సాధారణంగా క్యావిటీస్ అనేవి పళ్ళకి వస్తాయి, అది బ్యాక్టీరియా వల్ల అని చెప్పి అది కరెక్ట్ ఆన్సర్ అవడంతో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు యశస్విని. నెక్స్ట్ క్వశ్చన్గా భారత ప్రభుత్వం రూపొందించిన వాహనాల ఎమిషన్ నార్మ్స్ BS6లో BS దేనిని సూచిస్తుంది అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా భారత్ స్టేజ్, బ్రాండ్ స్కేల్, బెస్ట్ స్టాండర్డ్, బ్రిటిష్ సిస్టమ్. అయితే ఈ క్వశ్చన్కి కాస్త తడబడ్డ యశస్విని తనకున్న లైఫ్ లైన్ నుంచి ఆడియన్స్ పోల్కి వెళ్ళారు. ఆడియన్స్ పోల్ ఎక్కువ మంది భారత్ స్టేజ్ అని గుర్తించడంతో భారత్ స్టేజ్ని లాక్ చేసి అది కరెక్ట్ ఆన్సర్ అవడంతో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళారు యశస్విని. నెక్స్ట్ క్వశ్చన్గా ఈ చిత్రంలోని కట్టడాన్ని గుర్తించండి అని అడిగారు ఎన్టీఆర్. ఒక ఇమేజ్ చూపించారు. అయితే ఈ ఇమేజ్ మీద కూడా ఎటువంటి అవగాహన లేని యశస్విని తనకున్న లైఫ్ లైన్ నుంచి వీడియో కాల్ టు ఫ్రెండ్ ద్వారా తన ఫ్రెండ్కి అడగడం జరిగింది. ఆప్షన్స్గా భువనగిరి కోట, కొండారెడ్డి కోట, బొబ్బిలి కోట మరియు గుర్రంకొండ కోట. అయితే
తన ఫ్రెండ్ ఎంతో కాన్ఫిడెంట్గా ఎటువంటి తడబాటు లేకుండా అది కొండారెడ్డి కోట అని చెప్పడంతో దాన్ని లాక్ చేయమన్నారు యశస్విని. నెక్స్ట్ క్వశ్చన్ అడిగేలోపు ఈరోజు శంఖం మోగింది, ఆట ఆగింది. రేపటి ప్రోగ్రామ్కి స్వాగతం చెప్తూ, ఈరోజు ప్రోగ్రామ్కి వీడుకోలు చెప్తూ ఎన్టీఆర్ సైన్ ఆఫ్ చేశారు. థ్యాంక్ యూ.